हाय स्टूडेंट्स, वेलकम टू भास्कर ज्युवेलर्सी। नीट नीट एग्जाम की मन इंका 20 डेस अयिते मात्रं टाइम उंदी। सो ई 20 डेस संबंधी मी प्रिपरेशन अयिते मात्रं कोद्दी स्पीड अप चेयंडि। सो अंदरिकी कूडा आल दि बेस्ट। अयिते इक्कड विषयं एंटंटे ई वीडियो मीरु 100% पूर्तिगा चूस्ते मीकु कोंत क्लारिटी, अंटे मन आंध्रप्रदेश संबंधिनटुवंटि कोंत इन्फर्मेशन अयिते मात्रं मीकु इक्कड दोरुकुतुंदि। सो मैक्सिमम वीडियो लास्ट वरुक चूसे प्रयत्न चयी नचते कमस लाइक चेक फ्रेंड्स की शेयर चेक इंका वीडियो चूसा एवं सर ना चाने सब्सक्राइब्स अदे विधि बेल आल आपशन ऐक्टेटे प्रति वीडियो को नोटिफिकेशन रात वीडियो के चूँ कोई पाइंस जरिए पाइंट चूँसा मन। सो एमबीबीएस सीट को 16.37 मंदिर पोट पड़ने जो सो ए आंध्रप्रदेश आंध्रप्रदेश ऐसी सो 16.37 మంది నీట్ సీట్ కోసం 16.37 మంది అయితే మాత్రం పోటీ పడడం జరుగుతుంది। అయితే రాష్ట్రంలో ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మొత్తం సీట్లను అంటే 5010 సీట్లు అయితే మాత్రం ఉండడం జరిగింది। అయితే ఇందులో కరీంనగర్ కోట మాత్రమే అయితే మనకి 3662 సీట్లు మాత్రమే మనకి ఇక్కడ ఉండడం జరిగింది। అయితే ఇక్కడ నెక్స్ట్ పాయింట్ చూడండి, ఈ ఏడాది ఏదైతే ఈ ఏడాది నీట్ రాస్తున్న విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే 59,951 మంది నీట్ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది। అయితే దీనికి సంబంధించి నెక్స్ట్ చూస్తున్నటువంటి ఒక పాయింట్ చూడండి, తెలుగులో నీట్ పరీక్ష రాస్తున్న వారి సంఖ్య 1,253 మంది అయితే మాత్రం తెలుగులో రాయడం జరుగుతుంది। ఎక్కువ మంది ఏదైతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో ఎక్కువ మంది ఎక్కువ ఇబ్బంది పడేటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఫిజిక్స్ తోనే ఎక్కువ మన బైపీ స్టూడెంట్స్ అందరూ ఇబ్బంది పడడం జరుగుతుంది। అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే ఫిజిక్స్ కాకుండా బాటనీ జువాలజీ కెమిస్ట్రీ మీద ఎక్కువ అయితే మనం వీళ్ళు ఫోకస్ పెట్టడం జరుగుతుంది। సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, నీట్ పరీక్షకు మరో 20 రోజులు మాత్రమే గడువు ఉంది, 20 రోజుల్లో కూడా। సో దీనికి సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే కింద ఉంది, ఇది కూడా ఒకసారి మనం అనాలసిస్ చేద్దాం చూద్దాం ఒకసారి। ఇందులో చూస్తే ఎంబీబీఎస్ సీట్ల మీద మనకి ఏంటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల కోసం నీట్ ప్రవేశ పరీక్ష రాయడానికి మరో 20 రోజులు మాత్రమే గడువు ఉందని కూడా జరిగింది। విద్యార్థులు కష్టపడి ముమ్మరం చేశారు, ఇంకా ఎందుకంటే టైం దగ్గర పడుతున్న కొద్ది ఇంకా ప్రాక్టీస్ చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతారు కాబట్టి ఇంకా ఎక్కువ కష్టపడి స్టార్ట్ చేయడం జరిగింది। అయితే ఈ ఏడాది మన రాష్ట్రంలో 59,951 మంది విద్యార్థులు నీట్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగింది మన రాష్ట్రానికి సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి। గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొంచెం తక్కువే, గత ఏడాది అంటే 62,051 మంది దరఖాస్తు చేసుకుంటే ఈ సంవత్సరం అయితే 59,951 మంది మాత్రమే దరఖాస్తు చేసుకో, కొంచెం తక్కువ అయితే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే ఇయర్ కొద్ది తక్కువగా ఉండడం ఇక్కడ మనం దరఖాస్తు చేయడం జరిగింది। అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం ప్రైవేట్ వైద్య కళాశాలలో మొత్తం సీట్లు 55,010 సీట్లు అయితే మాత్రం ఉన్నాయి। సీట్ దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల సంఖ్య చూస్తే ఒక్కొక్క సీట్ కు సగటు 11.96 మంది అయితే మాత్రం ఇక్కడ పోటీ పడడం జరుగుతుంది। అయితే ఇంతకు ముందు మనం చెప్పిన స్టార్టింగ్ లో మనం ఎంత చెప్పుకున్నంటే ఒక్కొక్క సీట్ కోసం మనం 16.37 మంది అని చెప్పుకున్నాం। అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎందుకు తగ్గింది అనుకుంటే ఇక్కడ మొత్తం కరీంనగర్ కోట అలాగే మనకి రిమైనింగ్ ఎన్ఆర్ఐ కోట ఈ రెండు తీసేస్తే మనకి 16 వస్తుంది, లేదా అన్నింటితో కలిపి అయితే మాత్రం మనకి ఏమవుతుందంటే 11.96 మంది అయితే మనకు పోటీ పడుతుంది జరుగుతుంది। అది చూడండి, యాజమాన్య సీట్లు ఎన్ఆర్ఐ కోట రెండు కూడా కాకుండా అయితే ప్రభుత్వ ప్రైవేట్ కాలేజీలో సీట్ కోసం పోటీ పడుతున్న వాళ్ళు ఎవరైతే ఎంతమంది ఉన్నారంటే 3662 మాత్రమే మన లెక్కలో తీసుకుంటే ఒక్కొక్కరికి ఎంత అవుతుందంటే 16.37 మంది అయితే మాత్రం ఒక నీట్ ఎగ్జామ్ ఒక సీట్ కోసం 16.37 మంది అయితే మాత్రం మనకి ఇక్కడ పోటీ పడడం జరుగుతుంది। అయితే ఇక్కడ చూడండి, ఒక్క మార్కులోనే కూడా ర్యాంకులు అనేవి తలకిందులు అయ్యేటటువంటి ఛాన్స్ కూడా ఉంది కాబట్టి ప్రతి మార్క్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతకాలంగా కోవిడ్ మహమ్మారి ఇబ్బంది పెట్టినా సరే ఎలాగైనా సీటు సంపాదించాలని దిశగా విద్యార్థులు అనేది ప్రిపేర్ అవుతున్నారు। సో మన కోవిడ్తో ఇబ్బందులు అవుతున్నా సరే మాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా ఎలా ఎట్టి పరిస్థితుల్లో కూడా నీట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ తీసుకొని ప్రభుత్వ కళాశాలలో మనకు సీట్ రావడం చేసి చాలా మంది అయితే మాత్రం ఉన్నారు। ఈ ఏడాది నీట్ దరఖాస్తు చేసిన వాళ్ళు తెలుగు మీడియంలో పరీక్ష రాస్తున్న వాళ్ళు కేవలం మనకి 1253 మంది మాత్రమే ఉండడం జరిగింది। గత ఏడాది మనకి 1600 ఉంది, ఈ ఏడాది మనకి 1200 చూడండి చాలా తక్కువ ఉండడం జరిగింది। సో దీంతో మనకి ఏంటంటే ఈ ఏడాది మొత్తం 13 భాషల్లో ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పుకున్నాడు, మొత్తం ఏంటంటే 13 లాంగ్వేజెస్ అనేవి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది। సెప్టెంబర్ 12 అయితే మాత్రం నీట్ ఎగ్జామ్ జరగడం, ఇంకా 20 డేస్ టైం ఉంది। సో ప్రిపరేషన్ అయితే మాత్రం బాగా ప్రిపేర్ అవ్వండి। అయితే ఇక్కడ కొంత అభిప్రాయాలు కూడా కింద ఉండడం జరిగింది। సో ఇక్కడ ఏమైందంటే మెజారిటీ స్టూడెంట్స్ అందరూ కూడా ఫిజిక్సే కష్టంగా ఉండదని చెప్పేసి అభిప్రాయపడడం జరుగుతుంది। అంటే ఏదైతే మనకు ఒక్కో సబ్జెక్ట్కి 180 మార్కులు చెప్పిన ఉంటాయి, అలా మనకి ఏంటంటే బాటనీ జువాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ మొత్తం 720 మార్కులు అయితే మాత్రం ఎగ్జామ్ అయితే రాయడం జరుగుతుంది। అయితే ఈ సంవత్సరం కూడా ఎగ్జామినేషన్ అనేది 200 క్వశ్చన్స్ అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది, దీనికి సంబంధించి ఏ సెక్షన్లో మనకి
30 అదే మనకి బి సెక్షన్ లో సారీ ఏ సెక్షన్ లో 35 బి సెక్షన్ లో 15 చొప్పున ఇవ్వడం జరిగిందని చెప్పుకున్నాం. సో ఆ రకంగానే సరే మనకి ఈ ప్యాటర్న్ అనేది ఈ ఇయర్ కూడా రావడం జరుగుతుంది. సెక్షన్ ఏ సపరేట్ గా సెక్షన్ బి సపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా చూడండి మీకు. దీంతో పాటు ఇంకేంటంటే మిగతా మూడు సబ్జెక్టులో ఎలా ఉన్నా ఫిజిక్స్ లో మాత్రం ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో వారికే సీట్ అనేది తప్పకుండా వచ్చే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. ఎందుకంటే మాక్సిమం అందరూ కూడా బాటనీ జువాలజీ కెమిస్ట్రీ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు, ఫిజిక్స్ తగ్గిస్తారు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది, ఏదైతే తక్కువ చదువుతారో అదే మనకి కీలకం అవుతుంది. సో మిగిలిన సబ్జెక్ట్లు అందరూ ప్యారలల్ గా ఈక్వల్ గా బాగా చదువుతారు. ఫిజిక్స్ లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారు వాళ్ళకి మాత్రం సీట్ వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ లాస్ట్ డేట్ డేస్ లో కొద్ది ఫిజిక్స్ మీద కూడా మీరు అయితే మాత్రం కాన్సన్ట్రేట్ చేయండి. సో కాబట్టి ఫిజిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి ఇక్కడ రావడం జరిగింది. ఫిజిక్స్ లో ఫిజిక్స్ పై ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ సాధించే అవకాశాలు ఉన్నాయని కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే కష్టమైన సబ్జెక్ట్ అవ్వడం చాలా మంది ఏం చేస్తారంటే దీనికైతే అంత ప్రయారిటీ ఎవరు. సో కానీ మనకి ఏంటంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని సీనియర్స్ మ్యాగ్జిమ్ సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులందరూ కూడా మనకి ఈ రకంగా అభిప్రాయపడుతున్నారు. సో ఫిజిక్సే మనకి కీలకంగా మారనుంది. సో ఫిజిక్స్ లో ఎవరైతే ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో వాళ్ళకైతే మాత్రం సీట్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పని కూడా వీళ్ళు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక చూడండి, ఈ ఏడాది ప్రశ్నపత్రం మాదిరి ఆప్షన్లు ఎక్కువగా ఇచ్చారు కాబట్టి పోటీ కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయినా ఏ ఇబ్బంది లేదు, రోజుకి 10 గంటల పైన ప్రిపరేషన్ సాగిస్తున్న ఎలాగైనా సరే ప్రభుత్వ కళాశాలలో సీట్ తెచ్చుకోవాలని చెప్పి ధ్యేయంగా మనకైతే ఉండడం జరిగింది. సో ఇది మనకు ఉన్నటువంటి ఇక్కడ మనకి ఒక పర్సన్ తాలూకాది ఇది ఆ రకంగా వెళ్ళంటే రోజుకి 10 గంటల వరకు చదవడం జరుగుతుంది, ప్రిపేర్ అవుతున్నాం. కంపల్సరీగా మనకు ప్రభుత్వ కళాశాలలో సీట్ వచ్చే ఛాన్స్ అని చెప్పని ఒక పర్సన్ అక్కడ చెప్పడం జరిగింది. ఇంకో పర్సన్ ఏంటంటే పరీక్ష దగ్గర పడే కొద్దీ చాలా మంది ఒత్తిడికి లోనవుతారు, చాలా మంది విద్యార్థులు చేసేటువంటి పెద్ద మిస్టేక్ అంటే చాలా ప్రెజర్లో ఫీల్ అవుతారు. సో ఒత్తిడికి మాత్రం ఒత్తిడిలో ఎప్పుడు కూడా ఉండకూడదు స్టూడెంట్. సో మాక్సిమం ఒత్తిడిని ఎప్పుడు కూడా మీరు ఒత్తిడి లేకుండా మీరు చదివే ప్రయత్నం చేయండి. నాకు మొదటిసారి సీట్ రాకపోవడానికి ఇదే కారణం, ఒత్తిడి వల్లే ఎవరో ఒక పర్సన్ చెప్తారు ఆక్సర్ అనేట. సో ఈవిడ అభిప్రాయం ఇది ఏంటంటే ఒత్తిడికి గురవడం వల్లే మొదటిసారి నాకు సీట్ రాలేదు, అందుకని చేసి సార్ ఎలాగైనా సరే లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని ఒత్తిడి గురి కాకుండా ప్లానింగ్తో వెళ్ళడం జరుగుతుందని చెప్పడం కూడా ఇవ్వడం జరిగింది. సో మాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా ఈ లాస్ట్ డేస్ లో మనకైతే చాలా ప్రెజర్ ఫీల్ అవుతుంటారు. సో మాక్సిమం ప్రెజర్ అది కూడా వదిలేయండి. ఇంకో విషయం ఏంటంటే ఫిజిక్స్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే బాటనీ జువాలజీ కెమిస్ట్రీ బాగా చదువుతారు. ఫిజిక్స్ విషయంలో ఎవరైతే మనకి అంటే ఫిజిక్స్ మెయిన్గా ఇక్కడ కీలకంగా మారనుంది ర్యాంక్ విషయంలో, ఒక్క మార్క్ తగ్గిన సరే చాలా ఇబ్బంది అవుతుంది. సో మాక్సిమం ఈ 20 డేస్ ఫుల్ పేజ్గా మినిమం రోజుకి 10 అవర్స్ మ్యాక్సిమం చూడండి, ఒక పర్సన్ అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రోజుకు 10 టు 12 అవర్స్ లాగా మీరు మ్యాక్సిమం ప్లాన్ చేసుకుని ఈ దగ్గర చేసి హ్యాపీగా చదువుతారని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్.